పిల్లం కకాలని 34వ వార్డు పిల్లం కకాలని నందు సల్లాపురమ్మ దేవస్థానం రవి గారి యొక్క సాయి సహకారాలతో అలాగే ఈశ్వరయ్య గారు 9 రోజుల నుండి అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థి ఈశ్వరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మిత్ర బృందానికి అలాగే రవి గారు దాదాపు 10 సంవత్సరాల నుండి చూస్తున్నాము ఈ సల్లాపురమ్మ దేవస్థానం దినదిన అభివృద్ధిగా చేస్తున్నారు మనం ఒకటి గ్రహించుకోవాలి ఈరోజు ముఖ్యంగా అశోక విజయ దశమి బౌద్ధ విజయదశమి శుభాకాంక్షలు కాదిరి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా మనం ఏంటంటే మన నాగరికత ఈరోజు సల్లాపురమ్మ ఉదాహరణ చూసుకోవచ్చు మనం పూర్వము నాగరికత అంటే డెవలప్మెంట్ అయిన మూలని వాసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలమైనటువంటి మనము సల్లాపురమ్మ గంగమ్మ మారమ్మ అని వివిధ పేర్లతో ప్రకృతిని కొల్చేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనవి ప్రకృతిని దైవంగా చెట్లను పూజించి వర్షాన్ని పూజించి ఎండను పూజించి ప్రకృతిలో పంచభూతాలను పూజించేటువంటి సాంప్రదాయాలు వేల సంవత్సరాల నుండి నాగరికత ప్రపంచంలో మనము భారతదేశము గొప్ప నాగరికత ఇలాంటి ఈ యొక్క ఆచారాలు వేల సంవత్సరాల నుండి వస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం చూసాము రవి గారు ఆడ ధాన్యాలు చిరుధాన్యాలన్నీ పోసి అమ్మవారి ముందర పెట్టారు అవి ధాన్యాలు చిగురు వేసినటువంటి పరిస్థితులు ఆ చిగురు వేసినటువంటి ఆ ధాన్యాలు తీసుకుని మన పంట పొలాలు వేసుకునేటువంటి పరిస్థితి సాంప్రదాయ సంస్కృతిలో బతుకుతున్నటువంటి పరిస్థితి మూలనివాసులైనటువంటి మనము ముఖ్యంగా అశోక విజయదశమి అని ఏంటి చెప్తున్నామంటే క్రీస్తు శకంలో అశోకుడు ఒక జీవిత చరిత్రని పక్కదారి పట్టించారు అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడు అని చెప్తున్నారు కానీ భారతదేశ చిత్రపటంలో భారతదేశ జెండాలో అశోకుని యొక్క ధర్మ పరిపాలన యొక్క చక్రము మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే అంత గొప్ప మహానుభావుడు అశోకుడు మన మూలనివాసి ఆయన యొక్క ఆచారాలని ఆయన యొక్క సుభిక్ష పాలనని నేటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మర్చిపోకుండా ఈ విజయదశమిని కూడా అశోక బౌద్ధ విజయదశమిగా మనం జరుపుకుంటున్నాం దీన్ని కూడా వక్రీకరించినటువంటి పరిస్థితులు కనుక మిత్రులారా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏవైతే వేల సంవత్సరాల నుండి అణగారిపోతున్నామో విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన వాటా కోసం బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాని కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ 34వ వార్డులో కూడా ఈశ్వరయ్య గారు అనేక సంక్షేమంగా ఆయన వంతు సహాయ సహకారాలతో ఆయన వంతు ఖర్చుతో ఆయన మృత బృందం అందరూ కలిసి పాము చాలా పరిస్థితులు చాలా చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యక్తికి ఈ 34వ వార్డు ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించాల్సిందిగా కోర్చు అలాగే సల్లాపురమ్మ దేవతని మన ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆనవాయితీని ఇలాగే కొనసాగిస్తున్నటువంటి రవి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కాలనీ వాసులకు అందరికీ ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై భీమ్. మరి ఈ కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అశోక బౌద్ధ విజయదశమి శుభాకాంక్షలు మరి సల్లాపురమ్మ దేవతను మరి దాదాపు 9 రోజులుగా ఈ కాలనీ వాసులంతా భక్తి శ్రద్ధలతో మరి విజయోత్సవంగా మరి రోజు పూజలు చేసుకుంటూ ఇక్కడ అన్నదానాలు చేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ పండగ చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకునే దానికి వీరికి ప్రత్యేకించి విజయ అశోక విజయ బౌద్ధ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సల్లాపురమ్మ మరి ఎందుకు కలియుగ యుద్ధం అనంతరం అశోకుడు వేలాది మందిని ఊచకోస్తే మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి బౌద్ధుల దగ్గరకు పోయి మరి నాకు క్షమాపణ చెప్పుకుంటే నువ్వు ఈ విధంగా చేసినావు కాబట్టి నీకు క్షమాపణ చెప్పము అని చెప్పేసి అంటే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. మరి రాజుల మారిన రాతలు మారిన అనే విధంగా మన దేవతలను కానీ మరి
హిందూ మతవాదులు మార్చేసినటువంటి సందర్భం కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా మరి చెట్లకు పుట్లకు మరి సిరుధాన్యాలు పెట్టి ఈ రోజు మనం చూస్తున్నాం సల్లాపురం దగ్గర మరి వానకు కొలుస్తాం వానదేవుడనే మరి సూర్యుని కొలుస్తాం మరి చంద్రుని కొలుస్తాం మరి మన సంస్కృతి ఆ విధంగా ద్రావిడ సంస్కృతి ఉండేది మరి దీనిని కొంతమంది వక్కేకిస్తున్నారు అయినా ఈ రోజు మీరంతా ఇడ విజయ దశమి చేసుకోవడము చాలా శుభ పరిణామం మరి 34వ వార్డుకు మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈశ్వరయ్య మరి మొన్ననే ఒక పైపులు వేసి మోరి వేయడం జరిగింది మరి చిన్న చిన్న రోడ్లు వేయడం జరుగుతూ ఉంది మరి ఇవర్సి కాలనీ వాసులు అయితేనేమి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలటువంటి అందరూ కలిసి మరి అత ఈశ్వరయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటే మరింత ముందుకు పోతారు మీకోసము ఏ పదవి లేకపోయినా ఈరోజు త్యాగం చేస్తున్నాడు మరి పదవి వస్తే మీకోసం నిత్యము పనిచేస్తాడని చెప్పేసి ఆశిస్తూ మరి ఈ కాలనీ వాసులకు మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను 34వ వార్డు పిల్లంగ కాలనీలో నందు సల్లాపురమ్మ దేవత గ్రామంలో వెలిచినది. దీనికి కార్యక్రమానికి వచ్చిన భక్తాదులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కరిస్తున్నాను. ఇందులో భాగంగా ఈశ్వయ్య 34వ వార్డు ఇండిపెండెంట్గా నిలబడుతున్నాడు. దానికి అన్నదానం కార్యక్రమం అతను 9 రోజుల నుంచి అతన్నే ప్రతి సేవకుడు దానికి ఉండి ముందు నుండి నడిపిస్తున్నాడు. అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటూ పొద్దున చెప్పుకుంటున్నాను. సల్లాపురమ్మకి దసరా ఉత్సవాల్లో 9 రోజుల నుంచి ఇక్కడ బాగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు బతుకమ్మ పూజ చేసుకొని పండగ చేసుకొని రోజంతా జనాలు వచ్చి టెంకాయలు కొట్టుకొని సల్లాపురమ్మను బాగా కొలిచి అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం దసరా పండగ ఇలా అందరూ కలిసిమెలిసి ఉండాలని హ్యాపీగా దసరా పండగ చేసుకోవాలని అమ్మవారికి పూజ చేపించి అమ్మవారి రథంతో కూడా ఊరంతా ఊరేగింపు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమము జరుగుతూనే ఉన్నది. ప్రసాదాలు ఇస్తూనే ఉండడం మరి ప్రతిరోజు ఇక్కడ భక్తాదులు వస్తూనే ఉన్నారు సల్లాపురం గుడికి. మరి అదేవిధంగా ఈరోజు దసరా ఉత్సవాల్లో మన ఈశ్వరయ్య ఇక్కడ అన్నదాన కార్యక్రమం భారీగా పెట్టాడు భక్తాదులకు అందరికీ. కాబట్టి వారికి వారి ఆరోగ్యంగా ఐశ్వంతులుగా ఆ సల్లాపురం దేవత చల్లగా కాపాడాలని ఆ దేవతలను వేడుకుంటున్నాం. మరి ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు భక్తాదులు ఈ పిలంక కాలనీలో ఇదే విధంగా చేసుకోవాలని భక్తాదులు అందరూ కార్యక్రమాన్ని ఇట్లు జై సల్లాపురం దేవత. కొబ్బరి రూపాయి పెట్టి అందరూ థ్యాంక్ యూ.